నా పేరు రవీంద్ర అండి. యాక్చువల్లీ నేను అక్షయ పాత్ర ఫౌండేషన్ లో ఎంప్లాయ్ అనమాట. ఇది ఒక ఎన్టీఆర్ క్యాంటీన్ అనేది చాలా అద్భుతమైన పథకం అనమాట. సార్ ఒక ఆలోచన, సీఎం గారు ఒక ఆలోచన చాలా అద్భుతమైనది. ఎందుకంటే పేదలు ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో కష్టపడి వస్తుంటారు అనమాట. కానీ ఆ దూర ప్రాంతాల ద్వారా వాళ్ళకి అన్నము అనేది బయట ఇప్పుడు నిత్యం చూస్తుంటే మనము కనీసం ఒక 50-60 రూపాయలు ఉంటుంది అనమాట భోజనం. ఆ భోజనానికి వాళ్ళు అంత పెట్టుకోలేరనమాట వాళ్ళున్న పరిస్థితులలో కానీ ఏదన్నా. ఇట్లాంటి ఒక 5 రూపాయల పథకం అనేది చాలా మంచి పథకం అనమాట. ఎన్టీఆర్ క్యాంటీన్ ఈవెన్ పొద్దున్న ఎక్కడి నుంచో వస్తుంటారు, వాళ్ళకి ఆకలి అనేది తెలియదు కాబట్టి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పొద్దున్న టిఫిన్లు అంతా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల చాలా ఉపయోగపడే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క బడుగు పేద అనేది కూడా ఎవరైనా తినొచ్చు అనమాట. చాలా పద్ధతిగా నడుస్తుంది సార్. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అనమాట. వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అనమాట. సీఎం గారు స్టార్ట్ చేసిన పథకాన్ని వాళ్ళు రెగ్యులర్గా బాగా ఉపయోగించుకోవాలని మేము కూడా కోరుతున్నాం సార్. మా సంస్థ ద్వారా, ఆరోగ్య మూమెంట్ ద్వారా, మా ప్రెసిడెంట్ వాళ్ళ ద్వారా మేము కోరుతున్నాం. ఏమి ఇబ్బంది సార్, గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి చాలా బాగా స్వకారం వస్తుందన్నమాట. ఇంకా 4-5 చోట్లు కూడా చేయమంటున్నారు అనమాట. దానికి ప్రతి ఒక్కటి మేము రెడీగా ఉన్నాం సార్, చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. అంతా సార్, కోఆపరేషన్ బాగుంది. మున్సిపల్ తరఫు నుంచి కూడా సార్, వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ సార్, వాళ్ళ తరఫు నుంచి కూడా బాగుంది. ప్రతి ఒక్కటి ఏమి ఇబ్బంది లేదు సార్. మెను వచ్చేసి 400 గ్రాముల రైస్, 150 గ్రాములు వచ్చేసి దాల్ అండ్ 120 గ్రాములు వచ్చేసి కూర, ఏదైనా ఆకుకూర కానీ లేకపోతే బంగాళదుంప కానీ అట్లా. 15 గ్రాములు వచ్చి పిక్కిలు, పేపర్ ప్లేట్, వాటర్ ప్యాకెట్ ఇస్తున్నాం సార్. పెరుగు కూడా 75 గ్రాములు పెరుగు ఇస్తున్నాం సార్. 5 రూపాయలకే ఇస్తున్నాం అనమాట ఇదంతా కూడా. అండ్ పొద్దున పూట టిఫిన్లు వచ్చేసి 3 ఇడ్లీ వచ్చేసి 5 రూపాయలకి, ఎవ్రీథింగ్ మళ్ళీ చట్నీ దాంట్లో పొడి అంతా పేపర్ ప్లేట్ వాటర్ ప్యాకెట్ కలిపి అంతా కలిపి 5 రూపాయలతోనే ఇస్తున్నాం సార్. మళ్ళీ ఇడ్లీనే కాకుండా ఉప్మా, పొంగల్ అలా కూడా అన్ని మెనూస్ అంటే రుచికరమైన వెజిటేబుల్స్తో కూరగాయలతో దాన్ని వేసి చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కటి అది విటమిన్స్తో కూడా చూసుకుంటే చాలా వరకు క్వాలిటీనే ఇస్తున్నాం సార్.